జస్వీందర్ సింగ్ ముల్తానీ అని చెప్పి ఇతను జర్మన్ జర్మన్లో నివసించే ఒక భారతీయుడు ఇతనిని మొన్న నిఘా వర్గాలు పట్టుకున్నారు పట్టుకుని ఇంట్రాగ్రేట్ చేస్తూ ఉంటే ఇతను కొన్ని బిత్తరపోయే నిజాలు చెప్పాడు ఏమిటి వీళ్ళ ప్లాన్ అంటే లూదియానా కోర్టులో వీళ్ళు మీకు పెద్ద లెవెల్లో దాడులు చేయాలి సరే దాడులు చేయాలని మీరు ప్లాన్ చేశారు మరి మీ వెనుక ఎవరు ఉన్నారు అంటే చూడండి ఖాళీస్థానీ మూమెంట్ ఈ ఖాళీస్థానీ మూమెంట్ అంటే ఏంటి భారతదేశము పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే పంజాబ్ ప్రాంతం వీళ్ళు విడి దేశము కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు ఈ ఖాళీస్థాన్ మూమెంట్ కోసము పాకిస్తాన్ ప్రధానమంత్రికి వీళ్ళు ఉత్తరాలు రాశారు చైనా రష్యా దేశ అధ్యక్షులకు కూడా ఉత్తరాలు రాసి మాకు ఒక విడి దేశాన్ని ఇప్పించండి అని చెప్పేసి వీళ్ళు ఈ కోరికను కూడా వీళ్ళు అడిగారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటి ప్లాన్ అంటే పంజాబ్లో అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉంటే భయపడిపోయి భారతదేశ ప్రభుత్వం విడి దేశాన్ని ప్రకటిస్తుంది దీనికి పాకిస్తాన్ సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లూధియానా కోర్టులో మీరు పెద్ద స్థాయిలో విధ్వంసం అనేది సృష్టించాలి మరి దీనికి ఆయుధాలు కావాలి కదా ఆయుధాలు ఎవరు ఇస్తారు అంటే ఈ ముల్తానీ చెప్పింది ఏమిటంటే మాకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు వస్తాయి ఏంటి హ్యాండ్ గ్రెనేడ్స్ అనండి పిస్టోల్స్ అనండి ఎక్స్ప్లోజివ్స్ అనండి ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే మాకు పంపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాడు సో ఇదేనే ఎప్పుడు కూడా మాట్లాడేది తీవ్రవాదం అన్నప్పుడు ఇది ఒక భారతదేశానికో పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో సంబంధించిన వ్యవహారాలు కాదండి ప్రపంచం అంతా కూడా మీకు ఇలా తీవ్రవాదులు తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఇంకొక దేశం మీద ఇక్కడ కూర్చొని ప్లానింగ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మీకు హట్సన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అమెరికాకు సంబంధించిన ఒక పరిశోధనా కేంద్రం వీళ్ళు మొన్న అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన నివేదన గురించి నేను మాట్లాడుతున్నాను సో వీళ్ళు ఏమన్నారు అంటే మోదీ హయా మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత పాకిస్తాన్ యొక్క వైఖరి పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన ఆ మెయిన్ అజెండా అనేది టోటల్గా మారిపోయి ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మీరు అనుకోండి వీళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో సంతకం పెట్టారు అంటే భారతదేశము పాకిస్తాన్ కూర్చొని మనం ఇక మీదట ఈ సరిహద్దుల్లో కాల్పులు అనేవి జరపకూడదు ప్రతి కాల్పులు అనేవి ఉండకూడదు ఎటువంటి దాడులు జరగకూడదు అని చెప్పి చెప్పారు సరే మీకు కూలింగ్ పీరియడ్ అనుకోండి పీస్ టైం అనుకోండి ఈ పీస్ టైంలో పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ అనేవి వాళ్ళు మొదలుపెట్టారు అంటే కొత్త లెవెల్లో ఉండే తీవ్రవాదులను వాళ్ళు ఎక్కడికక్కడ మీరు కాశ్మీర్ అనండి లేదా మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనండి ఇక్కడంతా కూడా వీళ్ళు కొత్త కొత్త యువకులను తీసుకొచ్చి వాళ్ళను తీవ్రవాదులుగా మార్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం మీద మీరు యుద్ధము చెయ్యండి అని చెప్పి వీళ్ళు ఒక అజెండా పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఏమైపోయింది మోదీ హయాం వచ్చిన దగ్గర నుంచి మీకు వ్యవహారం అంతా కూడా పూర్తిగా మారిపోయింది సో ఇప్పుడు ఈ తీవ్రవాదం అనేది ఫుల్గా ఫుల్ ఫ్లెడ్డెడ్గా మీకు పాకిస్తాన్ నుంచి వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ ఫండింగ్తో ఇవాళ ఇది మొదలైందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరు హట్సన్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడా జర్మనీలో మీకు ఒక సిక్కు యువకుడు చేస్తున్న పని మీకు లింక్ ఎక్కడ ఉంది భారతదేశంలో లూధియానా కోర్టులో ఒక తీవ్రవాద కార్యకలాపం అలాగే పాకిస్తాన్లో మీకు తీవ్రవాదులు ఇండియా మీద ఎలాంటి దాడులు చేయబోతున్నారు ఈ వ్యవహారాన్ని అంతా మీరు పరిశీలించారు అనుకోండి ఇది చాలా పెద్ద అజెండా అంటే పాకిస్తాన్ టైం టు టైమ్ ఒక టాక్టిక్స్ అనేవి పెట్టుకుంటారు అంటే ఇండియాను ఎలాగ మనం ఎదుర్కోవాలి ఇండియాలో ఎలా అల్లర్లు సృష్టించాలి ఎలాంటి ఆయుధాలు తీవ్రవాదులకు ఇవ్వాలి ఇస్తే మీకు అక్కడ ఈ విధ్వంసం అనేది ఎలా సృష్టించబడుతుంది దీనికోసం పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ప్లానింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది పదింతలు ఎక్కువైపోయింది అంటే ఇవాళ వరకు మీకు ఏమైపోయింది వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ముంబై దాడులు నేరుగా వాళ్ళు చిన్నపాటి పడవలు వేసుకొచ్చారు వచ్చి నేరుగా తాజ్మహల్ హోటల్ అన్నారు ట్రైడెంట్ హోటల్ అన్నారు శివాజీ టెర్మినల్ అన్నారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ కాల్పులు జరిపారు కానీ అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గొడవలు ఎందుకు లేండి యుద్ధాలు పాకిస్తాన్ని క్షమించి వదిలేద్దాము అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు మరి ఇదే పని ఇవాళ మీకు ఈ మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చెయ్యగలరా ఇంపాసిబుల్ కదా మీకు ఇలాంటి ముంబై దాడులు అనేవి మళ్ళీ ఇండియాలో జరిగితే మీకు పాకిస్తాన్ అన్న దేశము అక్కడ ఉంటుందా అనేది చాలా పెద్ద ప్రశ్న మరి అలాగా అంటే ఏంటి టోటల్గా ప్రోయాక్టివ్గా ఉంటారు వీళ్ళు ఎదురు దాడికి సిద్ధమైపోయి ఉంటారు ఎప్పటికప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేద్దామన్న ఆలోచనలో ఉండే ఈ మోదీ యొక్క ఆలోచన విధానము పాకిస్తాన్కి చాలా పెద్ద సమస్య కాబట్టి మీరు పాకిస్తాన్లో కూర్చొని ఈ తీవ్రవాదుల గురించి మాట్లాడడం కాదండి మీకు టోటల్గా ప్రపంచమంతా కూడా ఈ తీవ్రవాదులు తిరుగుతూ భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ భారతదేశానికి ఎవరైతే మిత్ర దేశాలుగా ఇవాళ సమస్య అంతా ఈ హట్సన్ ఇన్స్టిట్యూట్ ఈ రిపోర్ట్ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీకు ఇండియా అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉండే ఈ కోఆర్డినేషన్ తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఈ బంగారు నిలవలంతా కూడా ఇవాళ న్యూయార్క్లో మీకు న్యూయార్క్ సంబంధించిన ఖజానాలో ఉంది సో దీని విషయంగానే మీకు అమెరికా ఇండియా ఇజ్రాయెల్ ఎన్నో సందర్భాల్లో వీళ్ళు చర్చలు అనేవి పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ గ్లోబల్ టెర్రరిజం అని మనం మాట్లాడుతున్నామంటే ఒక్క ఇండియా కాదు అమెరికాను మీరు టార్గెట్ చేయాలి ఇజ్రాయేల్ను టార్గెట్ చేయాలి దీనికి సంబంధించి ప్రపంచ స్థాయిలో మీరు తీవ్రవాదులకు ట్రైనింగ్లు ఇవ్వాలి వాళ్ళకు ఒక అజెండా పెట్టాలి వాళ్లకు మీరు కొత్త రకమైన షెడ్యూల్స్ ఇవ్వాలి ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చేయాలో ముందుగానే పాకిస్తాన్ నుంచి వీళ్ళు ఈ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్కీమ్ అనేది ఇవ్వాలి సో ఈ లెవెల్లో అమెరికా కూడా ఇబ్బంది పడుతుంది కదా ఇప్పుడు చూడండి నార్త్ అమెరికాలో ఈ ఖాళీస్థాన్ మూమెంట్కి సంబంధించిన తీవ్రవాదులు అలాగే జిహాదీ యాక్టివిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోయని చెప్పి ఈ హట్సన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది అంటే ఏంటి నార్త్ అమెరికా ఎక్కడ ఉంది అక్కడ నుంచి ఇండియాలో మీరు ఎలాగా ఈ జిహాదీ యుద్ధము చెయ్యాలి జిహాదీ పోరు ఎలా మొదలు పెట్టాలి వాళ్ళు అక్కడ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు ఆటోమేటిక్గా ఏమైపోయింది అమెరికా కూడా ఈ ఇబ్బందుల్లో పడిపోయి ఉంది అమెరికాలో కూడా ఇలాంటి తీవ్రవాద దాడులు అనేవి ఇక కొన కొనసాగించబోతున్నారు అన్నట్టుగా వార్తలు రావడంతో ఇవాళ వరల్డ్ లెవెల్లో ఈ గురించి మాట్లాడుతూ ఉంటాను మీరు ఎలా తెలుసుకుంటారండి ఒక జర్మనీ అనండి ఒక ఫ్రాన్స్ అనండి ఒక ఇంగ్లాండ్ అనండి ఇక్కడ యూరోప్ దేశాల్లో మీకు తీవ్రవాదులు తిరుగుతూ వాళ్ళు ఎన్నో విధాలుగా మీకు ఇండియా మీద అమెరికా మీద ఇజ్రాయిల్ మీద దాడులు చేయాలని పెద్ద లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా తెలుసుకుంటారు ఒక స్పైవేర్ అనేది లేకుండా వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేయకుండా వీళ్ళ ల్యాప్టాప్లో వీళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చేయబోతున్నారో మీరు ఎలా తెలుసుకుంటారు దీనికోసమే ఇజ్రాయేల్ వాళ్ళు ఈ పెగాసూస్ అనబడే స్పైవేర్ను క్రియేట్ చేశారు దాన్ని వదిలేసి మనం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇలా అన్నారు కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు వరల్డ్ లెవెల్లో ఈ పెగాసూస్ మీద ఇంత పెద్ద రచ్చరచ్చ జరుగుతుంది అంటే మీకు తీవ్రవాదము అన్నప్పుడు వరల్డ్ లెవెల్లోనే జరుగుతుంది ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా కూడా తీవ్రవాదులు వచ్చి మీ దేశం మీద దాడులు అనేవి చెయ్యగలరు ఇప్పుడు ఇండియా అలాంటి ఒక పెద్ద డేంజర్లో ఉంది అనేది మీకు ఈ రిపోర్ట్లో వాళ్ళు వెల్లడించిన చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఎందుకు అంటే ఇండియా ఇబ్బందిలో ఉందంటే డైరెక్ట్గా అమెరికాలో కూడా ఈ తీవ్రవాదం అనేది విస్తృతంగా మీకు ఎక్కడికక్కడ మీకు ఈ దాడులు అనేవి జరగవచ్చు ఎందుకంటే అమెరికాలో కీలకమైన పదవుల్లో ఇవాళ భారతీయులే కదా ఉన్నారు వీళ్ళ ఫారిన్ పాలసీ అనేది ఇండియాకు ఫేవరబుల్గా ఉంటుంది కాశ్మీర్కు ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టే చూడండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కాశ్మీర్లో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు ఆటోమేటిక్ ఏమైపోద్ది అక్కడ నివసించే యువకులు అనండి మీకు నిరుద్యోగం ఉద్యోగులు అంటే వీళ్ళకి బోర్డు అని ఉద్యోగాలు వచ్చేస్తాయి సో వీళ్ళకి మంచి ఆదాయం ఉంది వీళ్ళ జీవనం అనేది మీకు బాగా ఎదుగుతుంది ఆ లైవ్లీహుడ్ అనేది వీళ్ళకి బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా కి సమస్య కదా సో కాశ్మీర్లో ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఆనందంగా ఉంటే ఇది పాకిస్తాన్కి ఇబ్బంది కాబట్టి కాశ్మీర్లో ఖచ్చితంగా మీరు తీవ్రవాద కార్యకలాపాలు జరిపే తీరాలి జిహాదీ మూమెంట్స్ అనే వాటిని మీరు ఎక్కడికక్కడ పెంచాలి అని చెప్పి పాకిస్తాన్ ఒక కొత్త తో ఇండియాను టార్గెట్ గా ఇండియాను టార్గెట్ చేస్తే అమెరికా కూడా ఇండైరెక్ట్గా గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అక్కడ కూడా తీవ్రవాదులు అనేవాళ్ళు పెరుగుతారు సో ఇప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే భారతదేశము ప్రమాదంలో పడిపోతుంది మీకు అమెరికా కూడా ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ యొక్క పూర్తి సారాంశం ఇలా చూసినప్పుడు పాకిస్తాన్ వాడు ఎప్పటికప్పుడు కొత్త టాక్టిక్స్తో వస్తూ ఉంటాడు కొత్త రకమైన తీవ్రవాదంతో వస్తూ ఉంటాడు మరి వాడికి ఈ ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇండియా అమెరికా ఎలాగా వీళ్ళు బుద్ధి చెప్పాలి సో ఏ విధమైన బుద్ధి చెప్తే మళ్ళీ వాడు ఇలాంటి పనులు చేయడు ఎందుకంటే ఈ లెవెల్లో అంటే మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలము కూడా ఖచ్చితంగా భారతదేశంలో మీకు ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు ఏదో ఒక విధంగా పీస్ హార్మోన్ ఏదని పాడు చేయాలి దీనికి మనకున్న మార్గము తీవ్రవాదము జిహాదీ యాక్టివిటీస్ ఇప్పుడు కొత్తగా ఈ ఖాళీస్థానీ మూమెంట్ సో ఇలాగా మీకు వరల్డ్ లెవెల్లో తీవ్రవాదులు ప్లానింగ్ చేస్తుంటే మరి మనము ఏం చెయ్యాలి వీళ్ళకి దీని కౌంటర్ మెషర్గా మనము తీసుకోవాల్సిన చర్య ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ కలుద్దాం జై హింద్